హలో వెల్కమ్ బ్యాక్ టు మనం బ్యూటీ టిప్స్. ఈరోజు వీడియోలో నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ చూపించబోతున్నానండి. ఈ మధ్యకాలంలో నాకు ఎక్కువగా వస్తున్న క్వశ్చన్ ఏంటి అంటే మీ స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంది మనస ఏం వాడుతున్నారు అని చెప్పేసి. సో దానికోసం నేను మీ అందరితో షేర్ చేయాలి ఇవాళ అనుకున్నాను. ఇది నేను రెగ్యులర్గా ఎవ్రీడే యూస్ చేసేదే అండి. సో ఈ ప్రాసెస్ని మీ అందరితో షేర్ చేస్తే అండ్ దట్టు బోల్డ్ అని టిప్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. అంటే ఈ డార్క్ సర్కిల్స్ని ఎలా పోగొట్టుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వెరీ సింపుల్ బ్లాగ్ బట్ ఐ మీన్ ఒక వెరీ సింపుల్ వీడియో బట్ మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా నేనేమేమి యూస్ చేస్తాను ఏంటి అనేది లింక్స్ కూడా నేను వీలైతే నాకు దొరికినన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చెక్ చేసి కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. నథింగ్ ఈజ్ స్పాన్సర్డ్, ఓకేనా? సో ఫస్ట్ అయితే నా ఫేస్ చూడండి, ఇక్కడ ఎంత డల్గా ఉందో. ఇవాళ వాకింగ్కి వెళ్ళేసి వచ్చాము, ఇదంతా చేసేసరికి స్కిన్ మొత్తం డల్గా అయిపోయింది. ఫస్ట్ అయితే నేను మేకప్ రిమూవింగ్ వైప్స్ ఉంటాయి కదా అవి తీసుకొని ఫేస్ మీద తుడిచేసుకుంటున్నాను వైప్ని, సో దట్ ఫేస్ మీద ఉండే డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఉంటే అవి పోతాయి. నాది వచ్చేసి పర్టికులర్గా డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ అండి, డ్రై స్కిన్ అనే చెప్పాలి. ఇది ఎలా తెలుస్తుందంటే మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీ స్కిన్ ఎవరో లాగేసినట్టు అలాగా ఉంది అనుకోండి, దాన్ని డ్రై స్కిన్ అంటారు. అదే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఆయిలీ ఆయిలీగా కనిపిస్తే అది ఆయిలీ స్కిన్, లేదంటే మీది నార్మల్ స్కిన్. నా డ్రై స్కిన్కి తగ్గట్టు ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తున్నాను అండ్ నేను చెప్పేవన్నీ కూడా ఎవరైనా యూస్ చేయొచ్చండి, యాక్నే ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే చూసారు కదా, నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే క్లెన్జర్ టోనర్ యూస్ చేస్తారు బట్ నేను ఆ రెండింటి ప్లేస్లో ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. నేను వచ్చేసి న్యూట్రోజినా ఆయిల్ ఫ్రీ యాక్నే ఫేస్ వాష్ అని, ఇది నేను ఒక 4 ఇయర్స్ నుంచి నాకు పింపుల్స్ చాలా ఎక్కువ ఉండేవి. సో వాటిని నేను ఆల్మోస్ట్ ఇలాంటి స్కిన్ కేర్ రొటీన్తోనే తగ్గించేసుకున్నాను. అప్పటి నుంచి కూడా నేను ఇదే యూస్ చేస్తున్నానండి, న్యూట్రోజినా ఫేస్ వాషే. చాలా బాగా పనిచేస్తుంది నాకు అండ్ నా డ్రై స్కిన్కి కూడా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. అయితే ఈ స్పిన్నర్ ఉంది కదా, ఇది నేను వాల్మార్ట్లో తీసుకున్నానండి, స్టోర్లో పర్చేస్ చేశాను. సో దీంతో ఎవ్రీడే ఇది యూస్ చేస్తా అని చెప్పాను కానీ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా యూస్ చేస్తాను. ఏంటంటే ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా మనకు, అందులో మట్టి ఉంటే దీంతో క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది, అందుకే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా దాన్ని యూస్ చేస్తూ ఉంటాను. సో ఆ విధంగా ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. దీన్ని మనం ఒక టవల్ మెత్తటి టవల్ తీసుకొని ఫేస్ మీద డ్యాప్ చేసుకుంటూ తుడుచుకోవాలండి. ఎలా పడితే అలాగ రుద్దేసుకోకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ నేను ఒత్తుకుంటున్నాను ఫేస్ మీద, అంతేకాని రుద్దేయట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, స్కిన్ అనేది ఫేస్ది మెయిన్గా చాలా సెన్సిటివ్గా ఉంటుంది, అందుకోసం ఈ స్టెప్ అనేది ఇంపార్టెంట్ ఇలా చేయడం. తర్వాత ఈరోజు ఏంటంటే నేను ఫేస్ షీట్ మాస్క్ వేసుకుందాము అనుకుంటున్నాను. ఎవ్రీడే స్కిన్ కేర్ రొటీన్లో అయితే వేయనండి, ఎవ్రీడే వేసుకున్నా ఏం కాదు షీట్ మాస్క్, బట్ ఈరోజు అయితే వేయట్లేదు. నేను వచ్చేసి గార్నియర్ హైడ్రేటింగ్ షీట్ మాస్క్ తీసుకున్నాను. సో ఇది అప్లై చేస్తున్నాను, అప్లై కాదు ఫేస్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసి స్కిన్ మీద 15 మినిట్స్ పాటు పెట్టేసుకొని అలానే ఉండాలి. ఈ 15 మినిట్స్లో నేను బోల్డ్ని పనులు చేసుకున్నాను, కిచెన్లోకి వెళ్ళి కిచెన్ క్లీనింగ్ చేసుకునేసరికి 15 మినిట్స్ నాకు టైం పాస్ అయిపోయింది. లేదంటే మీరు అలా పడుకొని రిలాక్స్ అవ్వచ్చు కూడా. చూసారా, ఎలాంటి బబుల్స్ ఎయిర్ బబుల్స్ లేకుండా పెట్టేసుకోవాలి మనము. ఆ తర్వాత ఒక 15 మినిట్స్ ఆగేమంటే మనకు అది డ్రై అయిపోతుంది. ఇదేంటంటే మనకి హైడ్రేటింగ్ ఫేస్ షీట్ మాస్క్ అన్నాను కదా, కొంచెం తడితడిగానే ఉంటుంది, కొంచెం డ్రై అయ్యేంతవరకు అలానే పెట్టుకొని తర్వాత తీసేస్తే మనకి మంచిగా ఉంటుంది స్కిన్. మీకు అది తెలుస్తుంది చూడండి, ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను, తీస్తే ఎంత రిలాక్సింగ్గా అనిపించిందో. సి, ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా కనిపిస్తుందండి. ఇదే కాదు, మీకు మీ స్కిన్కి ఏది సూట్ అయితే అది యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపించింది అయితే ఆల్ స్కిన్ టైప్స్కి యూస్ అవుతుంది, పర్టికులర్లీ డ్రై స్కిన్కి. సో ఈ విధంగా నేను తీసేసి మసాజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను మీకు కొన్ని టిప్స్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే ఇలాగ రింగ్ ఫింగర్స్ తీసుకొని కంటి కింద మసాజ్ చేసుకోండి. ఇందాక షీట్ మాస్క్ వేసుకున్న తర్వాత మనం ఫేస్ వాష్ యూస్ చేయాల్సిన అవసరం లేదండి, క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ విధంగా ఒక రోజు 10 రౌండ్స్ చేయండి. తర్వాత నుదుటి మీద ఇలా స్వైప్ చేస్తూ ఉండండి, ఇది కూడా ఒక 10 to 21 రౌండ్స్ చేయండి. తరువాత మనము ఒక హుక్ షేప్లో పట్టుకొని చీక్ బోన్ దగ్గర ఇలా పైకి అనుకుంటూ మసాజ్ చేసుకుంటూ ఉండాలి, ఇది కూడా ఒక 21 రౌండ్స్ చేయండి. బోత్ సైడ్స్ చేసుకోవాలి. ఇదేంటంటే పోస్చర్ వర్కౌట్స్ అండ్ మనకి ఏమంటారు ఇక్కడ మనకి డల్గా ఉన్న
స్కిన్ సెల్స్ని మనం యాక్టివేట్ చేస్తున్నాము. తర్వాత ముక్కు మీద ఇలా అనుకోండి. సో ఇవన్నీ మీకు కొంచెం ఫన్నీగా అనిపించవచ్చు, నాకు చెప్తుంటే కూడా ఒకలాగా ఉంది, బట్ తప్పదు ఇవి వెరీ 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 యూస్ఫుల్ అండి. నా స్కిన్లో నేనే చేంజ్ అబ్జర్వ్ చేశాను కాబట్టి మీ అందరితో కూడా ఇవన్నీ ధైర్యంగా షేర్ చేయగలుగుతున్నాను. అండ్ నా నెక్స్ట్ వచ్చేసి నేను సీరం యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఎస్టీ లాడర్ సీరం అడ్వాన్స్డ్ నైట్ రిపేర్. నా స్కిన్కి ఇంకా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, బట్ ఇది ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండి, నాట్ ఓన్లీ ఫర్ డ్రై స్కిన్, ఎవరైనా యూస్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి నేను మెసిస్లో కొన్నాను. రోజు పడుకునే ముందు ఒక ఏమంటారు 2-3 డ్రాప్స్ తీసుకొని అప్లై చేసుకుంటాను. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ సీరమే, బట్ వర్త్. కొంచెం అప్లై చేసుకుంటే చాలు, చాలా ఎక్కువ రోజులు వస్తుంది సీరం, అండ్ దాంతోపాటు మనం చాలా తక్కువ అమౌంట్ తీసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ స్కిన్లో మీరు ఇన్స్టెంట్గానే చేంజ్ చూస్తారు. ఒక 3-4 డేస్ యూస్ చేశారంటే డెఫినెట్లీ మీకు చేంజ్ అనేది కనిపిస్తుంది. సో దీని తర్వాత నేను వచ్చేసి ఎస్టీ లాడర్ యాంటీ ఏజింగ్ క్రీమ్ యూస్ చేస్తున్నాను మాయిశ్చరైజర్గా. అదే డే టైం అయితే అవినో మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. ఇది మంచి క్రీమీ టెక్స్చర్లో చాలా బాగుంటుంది. యాజ్ ఐ సెడ్, ఇది కొంచెం ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటంటే కొంచెం జిడ్డుగా అనిపించే ఛాన్సెస్ ఉంటాయి, కానీ నా స్కిన్కి అయితే ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ దీంట్లోనే డే వేర్ క్రీమ్ ఉంటుంది ఎస్టీ లాడర్లోనే, అది ఇంకా బాగుంటుందండి, చాలా బాగా సూట్ అవుతుంది డ్రై స్కిన్కి అయితే. సో ఇది కూడా కొంచెం తీసుకున్నాము అంటే మనకి ఎక్కువ వచ్చేస్తుంది. చూసారా, నేను చాలా తక్కువే తీసుకున్నాను, బట్ ఇది అప్లై చేసుకుంటే మాత్రం స్కిన్ మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. ఇలా జెంటిల్గా అప్లై చేసుకోవాలండి. మన స్కిన్ని ఎంత జెంటిల్గా మనం హ్యాండిల్ చేస్తే మనకు అంత గ్లోయింగ్గా ఉంటుంది, అది మాత్రం అసలు మర్చిపోకండి. సో చూసారు కదా, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను అండర్ ఐ క్రీమ్ పట్టించుకుంటాను. ఇది కూడా ఎస్టీ లాడర్ నుంచే. నేనేమి ఎస్టీ లాడర్కి ప్రమోట్ చేయట్లేదు, కానీ నేను ఇది సెట్ తెప్పించుకున్నానండి. ఈ 3 కలిసి సెట్ వస్తాయి మనకి. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. బట్ ఇవి డెఫినెట్లీ చాలా మంచి ప్రోడక్ట్స్ అండి. అంటే స్కిన్లో చేంజెస్ని మీరు విజువల్గా చూడొచ్చు చాలా తక్కువ కాలంలోనే, అందుకోసమే నేను రికమెండ్ చేస్తాను. సో ఇది అండర్ ఐ మీ కింద అప్లై చేసుకొని ఇలా డ్యాప్ చేసుకోవాలి, రుద్దేసుకోకండి. అండ్ అండర్ ఐ కింద చాలా సెన్సిటివ్గా ఉంటుంది స్కిన్, ఎప్పుడు చాలా జెంటిల్గా చేసుకోవాలి. అది కూడా రింగ్ ఫింగర్తోనే మనం మసాజ్ చేసుకోవాలి, ఇది మర్చిపోకండి. సో చూసారా, ఇలా అప్లై చేసుకున్నాము అంటే మనకి నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అనేది అయిపోతుంది. నాదైతే ఇంతే అండి, ఇంతకంటే ఎక్కువ ఏం చేయను నేను. అండ్ ఎవ్రీడే చేసే స్టెప్సే ఇవన్నీ. ఇందులో స్కిప్ చేసేది ఏంటంటే ఎవ్రీడే నేను షీట్ మాస్క్ ఏం అప్లై చేసుకోను, అండ్ దాంతోపాటు స్క్రబ్బర్ ఉంది కదా స్పిన్నింగ్ బ్రష్, అది కూడా ఏం అప్లై చేయను. అంతే, మిగతావన్నీ ఇంకా కంటిన్యూగా చేస్తాను. తర్వాత నైట్ పడుకునే ముందు హెయిర్ మనం టై చేసుకోకుండా లీవ్ చేసుకోకుండా ఇలా బ్రైట్ చేసుకున్నాము అంటే మనకి హెయిర్ ఫాల్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎస్, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు పడుకునే ముందు బాడీ లోషన్ అప్లై చేసుకోవడం మర్చిపోకండి. ఈవెన్ వ్యాజిలిన్ ఉన్నా కానీ లోషన్ అదే అప్లై చేసుకోండి. నేనైతే ఒక్కోసారి ఒక్కొక్కటి యూస్ చేస్తుంటాను. ఇదేంటంటే బాత్ అండ్ బాడీ వర్క్స్లో తీసుకున్నాను, మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, ఇది లావెండర్ ఫ్లేవర్ ఉన్నది. సో ఇది నేను ఫేస్కి లెగ్స్కి అన్నిటికీ అప్లై చేసేసుకొని పడుకునేయడమే. ఇంకా హ్యాపీగా స్లీప్ వేసేసామంటే మళ్ళీ పొద్దున మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఉంటుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీ బ్యూటీ టిప్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే బోల్డ్ అని టిప్స్, హెయిర్ కేర్ రొటీన్ అన్నీ కూడా షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్ బాయ్.